జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. మెట్ల దగ్గర పిల్లర్లు, భీములు, మెట్లకు భీములు. కొన్ని సందర్భాలలో ఎడ్జ్ భీము కాకుండా పెంట్ హౌస్లో ఉంటున్నప్పుడు భీములు వేసుకుంటూ ఉంటారు. ఈ భీములు వేసే క్రమంలో కొన్ని కొన్ని హ్యాంగింగ్ భీములాగా అట్లా వదిలేస్తున్నారు. అది చాలా మటుకు ఇబ్బందికర అంశాలను క్రియేట్ చేస్తూ ఉంటాయి. అంటే మెట్ల దగ్గర వేసే భీముకి ఇబ్బంది ఏముందంటే దానికి ఇబ్బంది దానికి ఉంటుంది. ఇప్పుడు పెంట్ హౌస్లో వేస్తున్నప్పుడు పెంట్ హౌస్ స్ట్రక్చర్ కూడా ఏదైనా కానీ ఒక పిల్లర్ టు పిల్లర్ అలైన్మెంట్ వేసే విధంగా ఉండాలి. కానీ ఎక్స్ట్రా భీమ్ ఇట్లా బయటకు ఎక్స్టెన్షన్ చేయకూడదు. ఇంకే చేసేటైతే దానికి ప్రొపోర్షనేట్గా ఉండేటువంటి డైరెక్షన్లో ఉండేటువంటి భీములు కూడా కలుపుకొని ఒక పర్బల వర్క్ కావచ్చు, లేదంటే స్లాబ్ వర్క్ కానీ చేసుకొని వరండాలాగా కానీ చేసి సెట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నారు కదా, ఇమేజ్ చూసుకుంటే జాగ్రత్తగా గమనించండి. ఆ ఇమేజ్లో ఆ భీము జాగ్రత్తగా చూస్తే గాలిలో ఏలాడుతున్నట్టుగా ఒక భీము కనబడుతుంది మీకు. గాల్లో ఏలాడే విధంగా ఒక భీమ్ అనేది మీకు ఒక 6.5 అడుగు భీమ్ కనపడింది. అది ఏం చేశారంటే పెంట్ హౌస్ వేశారు పడమర భాగంలో, దాన్ని ప్రొపోర్షనేట్ చేస్తూ దానికి ఎక్స్టెన్షన్ భీము, అంటే ఆ పెంట్ హౌస్ పడమర భాగం పెంట్ హౌస్కి తూర్పున ఉండే భీమ్ని ఎక్స్టెన్షన్ చేసి బయటకు వేసుకొని వదిలేశారు. అక్కడేదో రేకుల షెడ్ వేద్దామని మెట్లకి, అది చాలా తప్పు పద్ధతి. కాబట్టి అది అట్లా వేయకూడదు. వేస్తే ఏం చేయాలి, దాని వెనక భాగంలో ఉన్న పడమర వాయువుల్లో ఉండేటువంటి భీమ్ ఏదైతే ఉంటుందో పడమర వాయువుల్లో భీమ్ కూడాను మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేసుకునేటైతేనే అది కరెక్ట్ ప్రొసీజర్ అవుతుంది. మనకు అక్కడ రేకుల షెడ్ వేయాలన్నా లేదంటే స్లాబ్ వేసి హెడ్రూమ్ కట్టాలన్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. చివరికి అక్కడ పెంట్ హౌస్ అనేది 2 నుంచి 3 నెలల పర్యంతం ఆగిపోయినది అనమాట వర్క్ మొదలుపెట్టాక. కాబట్టి అటువంటి సిచ్యువేషన్సే కదా ఇంకా చాలా మటుకు ఇబ్బందులు ఉంటుంటాయి. కాబట్టి అట్లా భీములు గాలిలో ఏలాడే విధంగా హ్యాంగింగ్ చేసి వదిలేయటం అనేది సరైన విధానం కాదు. ఇది అందరం మనం గమనించాలి. జై శ్రీమన్నారాయణ.